మన ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయి? మంచి చేయడాన్ని దుస్సాధ్యం చేసినాయి, చెడు చేయడాన్ని చాలా సులభం చేసినాయి. అందుకనే చెడ్డవాళ్ళు అందరం ఎక్కడ కూర్చుంటే మంచివాళ్ళు ఎక్కడ కూర్చుని కన్నీళ్లు కారుస్తున్నారు. ఈ పరిస్థితి మార్చిన నాడు అవినీతిని ఖచ్చితంగా అంతం చేయగలరు. మళ్ళా చాలా మంది మనసుల్లో కొంచెం సందేహం ఉంది. ఇన్ని చెప్పినా కూడా అరే ఏదో ఒకనాడు మనం కూడా లంచాలు ఇచ్చామే. లిండో గారు చెప్పారు ఇందాక, ఒక పొలం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా, ఒక స్థలం కొనాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ పొందాలన్నా కొన్ని సందర్భాల్లో దీన్ని దుంపదగా ట్యాక్స్ అసెస్మెంట్ కావాలన్నా. ఇంతకుముందే నేను ఈ బట్టలు వేసుకుని లిఫ్ట్ లో దిగుతుంటే మా అపార్ట్మెంట్స్ లో ఒక ఆయన ఉత్తరాదాయన నన్ను ఆట అడిగాడు, సర్వీస్ ట్యాక్స్ కట్టాలండి. నేను ఆ సర్వీస్ ట్యాక్స్ కడతానని చెప్పండి డబ్బులు అడుగుతున్నారండి, ఆ ట్యాక్స్ రిటర్న్ ఇవ్వాలని చెప్పంటే డబ్బులు అడుగుతున్నారు, మీరేమన్నా చేయగలరా అని చెప్పండి. నేను వస్తున్నప్పుడు ఎప్పుడు జరిగింది కాబట్టి మనందరికి అనుమానం ఉంటుంది. ఎప్పుడొకప్పుడు పదో పాతికో పరకో లంచం ఇచ్చాం కదా, బాపు పేరు చెప్పి అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము ధైర్యం మనకున్నాయా? ఆ నీతి ఉందని మనందరికీ స్పష్టంగా అర్థం కావాలి. నూటికి 90 మంది లంచం ఇచ్చేవాళ్లు ప్రభుత్వం నుంచి ఏమీ దొంగిలించటంలా, ఈ దేశం ఆస్తుల్ని గాని వనరులు గాని దోచుకోవటంలా గతి లేక ఆ పాతికో పరకో డబ్బులు ఇవ్వకపోతే ఆ జరగవలసిన పని మీకు హక్కుగా పని కూడా జరగదని చెప్పిన భయంతో 10 సార్లు తిరగలేక గతి లేక మీరంతా కూడా లంచం ఇస్తున్నారు తప్ప దుర్మార్గులే కాదు. కాబట్టి మనం చెడ్డవాళ్ళం, మనం దేశాన్ని మార్చలేము, అయ్యయ్యో నాశనం అయిపోయింది, మనం కూడా దుర్మార్గుల భాగం. ఈ రకమైనటువంటి పిరికి మంది వదిలేసేయండి. కొద్ది మంది మాత్రం ఎవరు వాళ్ళు 2G స్పెక్ట్రం పొందుతున్న వాళ్ళు, మైనింగ్ లీజులు పొందుతున్న వాళ్ళు, కాంట్రాక్టులు పోటీ లేకుండా అప్పనంగా పొందుతున్న వాళ్ళు, వాళ్ళు లంచాన్ని దేశాన్ని దోచుకోవడం కోసం ఇస్తున్నారు. అలా లంచం ఇచ్చేవాడు దేశద్రోహి, కానీ గతిలాక లంచం ఇచ్చేవాడు ఇది వ్యక్తి. మనం గతిలాక ఇస్తున్నాం, అందువల్ల మనం పనికిరాం అనుకోపోకండి. దాన్ని ఎలా ఆపాలో ఆలోచించండి. వీళ్ళ ఏ ఒక్కరికి ఆ సర్వీస్ ట్యాక్స్ ఫోన్ ఇవ్వాలని చెప్పంటే లంచం ఇవ్వాల్సిన ఆయన కానీ, మార్కుల లిస్ట్ యూనివర్సిటీలో కావాలంటే 10 రూపాయలు ఇవ్వాల్సిన మీకు కానీ, ఎవరికి లంచం వాళ్ళ కోరిక లేదు. మనసులో కసి ఉంది, గుండెల్లో బాధ ఉంది, ఏం చేయాలో తెలియదు. అందుకని అనవసరమైన సంఖ్యల్ని పక్కన పెట్టేయండి. లంచం ఇచ్చిన వాళ్ళంతా దుర్మార్గుడు కాదు, దేశాన్ని దోచుకోవడం కోసం, దేశ సంపదని సొంతం చేసుకోవడం కోసం లంచం ఇచ్చిన వాడు దుర్మార్గుడు. కానీ రోజువారీగా మనకు హక్కు అక్కడ పని కావడం కోసం గతి లేక 10 సార్లు తిరగలేక కన్నీళ్లతో గుండె ఏడుస్తుండగా పదో పాతికో లంచం ఇచ్చిన వాడు దుర్మార్గుడు కాదు, ఆ లంచం ఇచ్చేవాడు బాధితుడు. బాధితులారా కలవండి, లంచాన్ని అంతం చేయండి. లంచం పోతుందా లేదా అంటానికి మనం ఎక్కడికో పోవక్కర్లా. ఈ దేశంలోనే గత 25 ఏళ్లలో ఎన్నో రంగాల్లో లంచం పోయింది. ఇవాళ టెలికాం లో 2G స్పెక్ట్రమ్ లో 176,000 కోట్లు ప్రతి నోట నానుతోంది కదా. సోదరు ఒకసారి చెప్తారా, 176,000 కోట్లలో 176 తెలుసున్నారు ఉన్నాయి, గబాలని చెప్పండి. 176 తర్వాత 10 సున్నాలు ఉన్నాయి, రౌండ్ ఫిగర్ వేస్తే 2 తర్వాత 12 సున్నాలు ఉన్నాయి. కానీ ఇదే టెలికాం రంగంలో 15 ఏళ్ల క్రితం మీకు ఫోన్ కావాలంటే లంచం లేకుండా రావడం అసాధ్యం. మీకు ఫోన్ ఈ ఇంట్లో నుంచి ఆ ఇంటికి బదిలీ చేయాలంటే ఇల్లు మారినప్పుడు లంచం లేకుండా మారేది లేదు. మీకు ఫోన్ రిపేర్ చేయాలంటే లంచం లేకుండా రిపేర్ అయ్యేది లేదు. ఈవేళ ఇక్కడ ఫోన్లు ఎంతమంది ఉన్నా వస్తా చేసి చెప్తారా? మీలో ఎవరన్నా ఫోన్ కోసం లంచం ఇచ్చారా? ఎలా సాధ్యమైంది మరి? అవినీతి పోతుంది ఖచ్చితంగా ఉండడానికి వేరే సాక్ష్యాలు కావాలా? 100కి 100 కోట్లు అవినీతి అంతం చేయగలం సరైన పద్ధతుల్ని ప్రవేశపెట్టినప్పుడు. కాబట్టి అవినీతి పోదల్లా తిరిగి మందొద్దు. ఎప్పుడైతే పోటీ వచ్చిందో, ఎప్పుడైతే సాంకేతిక విజ్ఞానం వచ్చిందో, ఎప్పుడైతే ఏదైనా ఎంచుకునే స్వేచ్ఛ మనకు వచ్చిందో, అవినీతి ఆయా రంగాల్లో అంతమైంది.
కాబట్టి ఒక్కొక్క రకమైన అవినీతికి ఒక్కొక్క రకమైన మందు ఉంది. ఆ మందు వేసే వైద్యులంటే విద్యత ఉన్న పౌరులంటే సంఘటితంగా యువతంతా పోరాడితే ఖచ్చితంగా అవినీతిని మూడు సార్ల లోపల పాతి పెట్టగలవన్న దానికి తెలిసి ఉన్న విషయంలో మనందరికీ జరిగిందే ఉదాహరణ.